ఏసీబీ వలలో మరో అవినీతి చేప. జనగామ జిల్లా కేంద్రంలో 10,000 రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ పాలకుర్తి మండల డిప్యూటీ సర్వేర్ నాంపల్లి శ్రీనివాస్, ప్రైవేట్ అసిస్టెంట్ సర్వేర్ వెంకటయ్య, బాలగాని ప్రవీణ్ అనే ఆర్మీ ఉద్యోగి తనకున్న 9 ఎకరాల భూమిలో హద్దులను నిర్ణయించేందుకు 10,000 రూపాయలు డిమాండ్ చేసిన డిప్యూటీ సర్వేర్ శ్రీనివాస్ ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు. ఏసీబీ వలలో మరో అవినీతి చేప. జనగామ జిల్లా కేంద్రంలో 10,000 రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ పాలకుర్తి మండల డిప్యూటీ సర్వేర్ నాంపల్లి శ్రీనివాస్, ప్రైవేట్ అసిస్టెంట్ సర్వేర్ వెంకటయ్య, బాలగాని ప్రవీణ్ అనే ఆర్మీ ఉద్యోగి తనకున్న 9 ఎకరాల భూమిలో హద్దులను నిర్ణయించేందుకు 10,000 రూపాయలు డిమాండ్ చేసిన డిప్యూటీ సర్వేర్ శ్రీనివాస్ ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు. ఏసీబీ వలలో మరో అవినీతి చేప. జనగామ జిల్లా కేంద్రంలో 10,000 రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ పాలకు